సార్ ఒక విషయం సార్, జనరల్గా ఎలక్షన్స్ అప్పుడు ప్రతి పార్టీ కూడా వాళ్ళ సీఎం క్యాండిడేట్ని ప్రొజెక్ట్ చేస్తూ వస్తారు. టీఆర్ఎస్ నుంచి ఆబ్వియస్గా కేసీఆర్ గారు. ఈ మహాకూటమికి సీఎం క్యాండిడేట్ ఎవరు ఉండొచ్చు? అండ్ వాట్ ఈస్ ద ఫేస్ ఆఫ్ ఫేస్? ఎవరు అంత స్టేచర్ ఉంటే కదా ఎవడికన్నా, ఆ స్టేచర్ ఉండి అది ఉంటే ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నిన్న నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి చూశాను, అసలు పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడే వాక్యాలేనా అది? కొంచెమన్నా సిగ్గుండాలి అసలు అలాంటి మాటలు మాట్లాడు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని బ్రోకర్ అంటే అసలు పిసిసి ప్రెసిడెంటేనా అసలు? ఏమో రాజకీయ విలువలు ఉన్నాయా అసలు? ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడవచ్చు, మాట్లాడితే అదే రీతిలో నువ్వు జవాబు చెప్పు. నీ దగ్గర జవాబు ఉంటే, జవాబు లేకుండా నువ్వు మాట్లాడే తీరు చూస్తే మాకు నచ్చలేదు. నేను చెప్తాను సార్ ఒక విషయం. ఈ మధ్య సోనియా గాంధీ గారు వచ్చారు. సోనియా గాంధీ గారు బహిరంగ సభలో చాలా ఓపెన్గా చాలా బాధపడుతూ ఇమోషనల్ అయిపోయి, తెలంగాణ రాష్ట్రం ఇచ్చాక 4.5 ఏళ్ళకి నేను వచ్చి చూస్తే నా బిడ్డలు ఇలా ఉన్నారు, అన్యాయానికి గురవుతున్నారు, నా కడుపు తరుక్కుపోతుంది అని అన్నారు. బిడ్డలకి ఏమైందంట? బిడ్డలకి వాళ్ళ బిడ్డలు అంటే వీళ్ళే, ఈ బిడ్డలు ఓడిపోయిన బిడ్డలు. గాంధీ భవన్లో పనికిరాణాలు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు బిడ్డలు. ప్రజలైతే సంతోషంగా ఉన్నారు కదా. ఈరోజు ప్రజలకు ఏమొస్తలేవని, ఈరోజు 200 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు చేస్తే బిడ్డే సంతోషంగా లేనట, 500 ఉన్న పెన్షన్ని 1500 నుంచి 3000 చేస్తే బిడ్డే సంతోషం లేదట, వికలాంగుల పెన్షన్ 3000 చేస్తే బిడ్డే సంతోషం లేనట, మరి ఒంటరి మహిళకు 3000 రూపాయల పెన్షన్ చేస్తే బిడ్డే సంతోషం లేనట, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన వాళ్ళు సంతోషంగా ఉంటే బిడ్డే సంతోషం, 24 గంటలు కరెంట్ ఇస్తే బిడ్డే సంతోషం లేనట, రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చి రైతు బీమా రైతు బంధు పథకాలు పెట్టినందుకు బిడ్డే సంతోషం లేనట. ఏ బిడ్డే సంతోషం లేదు? నీ కొడుకు సంతోషం లేడని చెప్పు. నీ కొడుకు సంతోషం లేడంటే దేశంలో ఉన్న కొడుకులంతా ఏదంటే పచ్చ కామర్లో దేశమంతా పచ్చగా ఉన్నట్టు అలా ఉంది అలా పరిస్థితి. సార్ ఈ మధ్య ప్రకాష్ రాజ్ గారు సినిమా యాక్టర్, మీరు చూసుంటారు నాకు తెలియదు చూసారో లేదో, ఆయన ఒక వ్యాఖ్య చేశారు. ఏమిటంటే అసలు టీడీపీకి ఇక్కడ ఏం పని? టీడీపీ 15 సీట్లు గెలుచుకుంది అనుకోండి, గెలుచుకున్నా కూడా గెలుచుకొని ఏం చేస్తారు? వాళ్ళు గవర్నమెంట్ అయితే ఫామ్ చేయలేరు కదా, వాళ్ళకి ఎందుకు ఇక్కడ అని ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. అలాగే అసలు ఇక్కడ టీఆర్ఎస్కి మాత్రమే ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి కానీ వేరే ఏ పార్టీ ఇక్కడ రాకూడదు అని చాలా ముక్కుసూటిగా ఓపెన్గా మాట్లాడారు. దో హీ డజంట్ బిలాంగ్ టు ఎనీ పార్టీ. మీ ఒపీనియన్ ఏంటి సార్ ఆయన మాట? ఎప్పుడే కానీ ప్రజలకు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టినప్పుడు ప్రజలు ఏం ఆశిస్తారు? ఇన్ని పని చేశాడు, ఈ పని కొనసాగాలంటే ఇంకొక అవకాశం ఇవ్వాలి. ఎందుకు అవకాశం ఇవ్వాలంటే చేయాల్సింది ఇంకా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. ఇలా ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్నో చెరువులు కుంటలు అదే చెక్ డ్యామ్స్ ఇవన్నీ కడతా ఉన్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? దీని మీద మళ్ళీ ఏదో ఇన్క్వైరీలు అంటారు, అది అంటారు, ఇది అంటారు, లేనిపోని అబండాలు వేసి అది ఆపుతారు. ఆపి ఏం చేస్తారు? మళ్ళీ ఏదో ఒక రకంగా దాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది. అలా జరగొద్దని రెండోసారి అవకాశం ఇవ్వండి. జరుగుతున్న స్కీమ్స్కి కావాలంటున్నాము, ఆ స్కీమ్స్ నడవాలి అంటే ఈ ప్రభుత్వం రావాలి. అంటే దీనికి కావాల్సినటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి దీనికి ఎక్కడి నుంచి వనరులు తీసుకురావాలనో ముఖ్యమంత్రి గారి దగ్గర అది ఉంది. ఎవడికన్నా అవగాహన ఉందా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏముందో? పూర్తి అవగాహన ఉన్న ఒక్క నాయకుడు ఉండ? ఎవడన్నా ముక్కు సూటిగా కూర్చొని మాట్లాడి పుట్టిగా ఏదో నోటికి వచ్చింది వాగుడు తప్ప పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎక్కడ వనరులు ఏమున్నాయి, ఏంది ఉన్నది, ఏవేవి చేయగలుగుతామని. అప్పుడు అన్నారు కదా తెలంగాణ వస్తే అసలు ఎడారి అయిపోతుందని, లేకపోతే కరెంట్ ఉండదని, మంచినీళ్ళు ఉండేయని ఎన్ని చెప్పారు? ఇన్ని చెప్పిన దాంట్లో ఒక్కటన్నా ఏదన్నా పొరపాటు అక్కడ ఇబ్బంది కలుగుతుందా? ఈయన చెప్పిన అన్నిటికీ జవాబు ఇచ్చాడు ముఖ్యమంత్రి అని చేతల ద్వారా ఆ కార్యక్రమాలు చేపట్టి చెప్పి 6 నెలల్లో కరెంట్ ఇచ్చాడు, 6 నెలల్లో మంచినీటి సమస్య మిషన్ భగీరథ కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇన్ని ప్రాజెక్టు చేస్తున్న డబుల్ బెడ్రూమ్లు ఊర్లలో డబుల్ బెడ్రూము ఎన్నడు పెంకటీలు చూసి ఏ పెంక కింద ఏ పాము ఉంటుందో తెలియదు అట్లాసి ఉంటుంది డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఒక కాలనీల అట్మాస్ఫియర్ తీసుకొచ్చాడు. ఇన్ని చేస్తుంటే ఇంకా ఇంతకంటే ఏం కావాలంటే ఏ బిడ్డ బాధపడ్డదో మాకైతే అర్థం కాలే కానీ అసలు వీళ్ళ బాధ వాళ్ళ బిడ్డలు బాధలు పడుతున్నాయి తప్ప ప్రజలు కాదు అది.